Hello guys, welcome back to my channel Little Clever Minds. So, ee roju nenu video lo meeku scratch lo calculator ela easy ga chesukovalo chupichabothunanu. So, enduku alasyam manam video lopala kalipodam. So, first item manandarku telisinattu manam events kelipoyi when green flag click ni mana script area lo eskundam. So, first let me make it clear. ఇది మనం ఇక్కడ స్క్రిప్ట్ ఏరియా అని ఎందుకు పిలుస్తాం అంటే ఇక్కడ మనం స్క్రిప్ట్ ప్రోగ్రామ్ చేస్తాం కదా. సో దానివల్ల ఇది స్క్రిప్ట్ ఏరియా, దీన్ని స్టేజ్ అంటారు. స్ప్రైట్ ఎక్కడ ఉందో దాన్ని స్టేజ్ అంటారు. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మనము వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ అని చేసుకున్నాం కదా, ఎందుకు అని అనుకుంటున్నారు కదా. సో వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ అంటే మన గ్రీన్ ఫ్లాగ్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టేజ్ మీద మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేసి, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ బట్టి అక్కడ ఉన్న స్టేజ్లో అది పర్ఫామ్ చేస్తుంది. ఆ పర్టికులర్ స్ప్రైట్ లేకపోతే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడ వెన్ స్పేస్కి ప్రెస్ అప్ ఆరో డౌన్ ఆరో లెటర్స్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ అనేది యూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మనం సెన్సింగ్ లోపలికి వెళ్ళాలి. సెన్సింగ్ లోపలికి వెళ్ళాక మనం వచ్చి ఆస్క్ బ్లాక్ని యూస్ చేయాలి. సో ఆస్క్ బ్లాక్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మన టెక్స్ట్ని మార్చేవాలి. ఏం పెట్టంటే టెల్ ఎనీ నంబర్ అనేసి మార్చుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం వేరియబుల్స్ లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో వేరియబుల్స్ లోపలికి వెళ్ళాక మేక్ అ వేరియబుల్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టూ వేరియబుల్స్ చేయాలి, సో దానివల్ల మేక్ అ వేరియబుల్. సో మేక్ అ వేరియబుల్ని నేనైతే క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను నా వేరియబుల్కి నేను వచ్చి ఒక నేమ్ ఇవ్వబోతాను, ఒక సర్టెన్ నేమ్. మీరు మీ వేరియబుల్కి మీరేం నేమ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ వచ్చి నంబర్ వన్ అనిస్తున్నా ఫస్ట్ వేరియబుల్కి. ఇంకా సెకండ్ వేరియబుల్కి వచ్చి నేను నంబర్ 2 ఇలా ఇచ్చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెట్ మై వేరియబుల్ టు 0 ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ యారోని క్లిక్ చేసుకొని మనము నంబర్ 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చి ఈ సెట్ నంబర్ 1 టు 0 ఉంది కదా, దీన్ని స్క్రిప్ట్ ఏరియాలో వేసుకొని ఈ ఇక్కడ మళ్ళీ మన సెన్సింగ్స్కి వెళ్ళి సెన్సింగ్లో ఇక్కడ ఆన్సర్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. ఈ ఆన్సర్ అనే బ్లాక్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేదన్నమాట. ఆ 0 ఉండకూడదు అక్కడ, అక్కడ ఆన్సర్ ఉండాలి. సో మళ్ళీ మనం ఇదే ప్రాసెసే రిపీట్ చేయాలి, కానీ కొంచెం డిఫరెంట్గా రిపీట్ చేయాలి. సో ఇక్కడైతే నేను టెల్ అనదర్ నంబర్ అనేసి నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను. తర్వాత మనము మళ్ళీ వేరియబుల్స్కి వెళ్ళి సెట్ నంబర్, ఇక్కడ నంబర్ 1 ఉండకూడదు, ఈసారి నంబర్ 2 అని సెకండ్ వేరియబుల్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వచ్చి సెన్సింగ్ లోకల్కి వెళ్ళి ఈ ఆన్సర్ అనేసి మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు మనం సేవ్ బ్లాక్ని యూస్ చేసుకుందాం. ఇప్పుడే మనం రియల్ ప్రోగ్రామింగ్ టైం వచ్చేసింది. ఇక్కడ మనం సేవ్ బ్లాక్ యూస్ చేసుకొని ఆపరేటర్స్కి వెళ్ళాలన్నమాట. ఆపరేటర్స్కి వెళ్ళాక ఇక్కడ మనకి ఒక 4 ఆపరేటర్స్ ఉంది కరెక్టా. సో ఇక్కడ మనకి అడిషన్ కోసం ప్లస్, సబ్ట్రాక్షన్ కోసం మైనస్, మల్టిప్లికేషన్ కోసం ఈ బ్లాక్, డివిజన్ కోసం ఈ బ్లాక్. ఓకే, సో ఈ బ్లాక్స్ అన్నీ మనం ఇప్పుడు యూస్ చేయాలి, ఎందుకంటే క్యాల్కులేటర్ అనేది అదే కదా, వీ నీడ్ టు యూస్ దోస్. సో ఫస్ట్ అయితే నేను అడిషన్ కాబట్టి ఫస్ట్ ఇది గ్రాప్ చేసుకొని ఈ సేవ్ బ్లాక్ లోపల పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే వేరియబుల్స్కి వెళ్ళి ఈ ఫస్ట్ ఈ 2 హోల్స్ ఉంది కదా, దీన్ని మీరు ఏం టైప్ చేయకూడదు, కానీ ఫస్ట్ హోల్లో వచ్చి మీరు ఫస్ట్ మీరు క్రియేట్ చేసిన ఫస్ట్ వేరియబుల్ని, నెక్స్ట్ మీరు క్రియేట్ చేసిన సెకండ్ వేరియబుల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే నంబర్ 1 నంబర్ 2ని ఇన్సర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అదే నా వేరియబుల్స్. మళ్ళీ మనము సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి, కానీ ఈసారి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము వెయిట్ బ్లాక్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట. ఈ కంట్రోల్స్లో వెయిట్ బ్లాక్ యూస్ చేసుకున్నాక మళ్ళీ మనము సేవ్ బ్లాక్కి వెళ్ళి ఆపరేటర్స్కి వెళ్ళి ఈసారి నేను సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నాను కాబట్టి సబ్ట్రాక్షన్ని ఇన్సర్ట్ చేసుకునేసి సేవ్ బ్లాక్లో
ఇప్పుడు నేను ఆ రెండు హోల్స్లో వచ్చి నంబర్ 1, నంబర్ 2. నెక్స్ట్ మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేస్తాం. సో నేను ఎక్కడైతే ఫస్ట్ కొన్ని బ్లాక్స్ ఇన్సర్ట్ చేసుకొని వస్తాను. నెక్స్ట్ వెయిట్ బ్లాక్స్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఆపరేటర్స్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు వచ్చింటా కదా ఈ డౌట్, మన ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజనే కదా, ఎందుకు మీరు ఈ ఫిఫ్త్ సే బ్లాక్ని యూస్ చేశారనేసి. ఈ ఫిఫ్త్ సే బ్లాక్ ఎందుకు యూస్ చేశారంటే, ఇప్పుడు మన ఒక నేను మీకు ఒకటి కొత్త ఆపరేటర్ని పరిచయం చేయబోతున్నాను, మాడ్. సో ఈ మాడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు డివిజన్ చేశారనుకోండి, దానికి ఒక రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని మనకి చూపిస్తుంది ఈ మాడ్. సో నేను ఇప్పుడు ఈ మాడ్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నా. సో మాడ్ అంటే ఏం లేదు, అది వచ్చి జస్ట్ మనకి రిమైండర్ చెప్తుంది అంతదా. ఓకే, సో మళ్ళీ మనం సేమ్ చేసుకుందాం, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 1, నంబర్ 2. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో మనం వెళ్ళి చూద్దాం. సో ఇక్కడైతే జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, టెల్ ఎనీ నంబర్. ఫస్ట్ నేను ఒక నంబర్ టైప్ చేస్తాను ర్యాండమ్లీ, 16 something. టెల్ అనదర్ నంబర్ ఒక 4. సో మన అడిషన్ 20, 12, 6, 4, 0. వావ్, సూపర్గా ఉంది కదా, క్యాల్కులేటర్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్గా చేసుకున్నాం అన్నమాట ఈ స్క్రాచ్లో. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.